హలో అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే టర్బోపింగ్ యాప్ మీకు చాలామందికి ఏపీ ఫైబర్ నెట్ తోటి ఫ్రీ ఫైర్ అయితే అవ్వదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఫ్రీ ఫైర్ గురించే బట్ మీకు ఆన్ అవ్వాలంటే ఈ ట్రిక్ వాడండి ఓకేనా ఇప్పుడు నేను ఒకసారి ఫ్రీ ఫైర్ ఆన్ చేస్తున్నాను చూడండి నాది ఏపీ ఫైబర్ నెట్ వైఫై ఓకే చూసారా అందరూ చూడండి ఏపీ ఫైబర్ నెట్ కావాలని మీకు చూపిస్తాను ఏపీ ఫైబర్ వన్ అని ఉంది కదా అది మాదే బ్రో ఇప్పుడు నేను చెప్పబోయే అంటే ఇప్పుడు మీకు చాలామంది కావట్లేదు చాలామంది ఏపీ ఫైబర్ వేసుకున్నారు చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను మా ఇంటి పక్కన కూడా చాలామంది ఏపీ ఫైబర్ ఉన్నారు కాకపోతే మేము కూడా ఏపీ ఫైబర్ వేసుకున్నాం కదా కాబట్టి ఈ ట్రిక్ వాడుతున్నాం కాకపోతే ఒక లోపం ఉంది బ్రో ఏంటంటే ఇప్పుడు మీరు ఇది టర్బోపింగ్ ఆన్ చేసినప్పుడు మీకైతే రాదు బ్రో ఈ టర్బోపింగ్ నుంచి ఫోన్ కాల్స్ రావు ఎందుకంటే టర్బోపింగ్ వల్ల మీకు హాట్స్పోర్ట్ అది కూడా ఆన్ అవుతుంది బ్రో కాబట్టి మీకు ఇది రాదు చూసారు బ్రో నాకు లోడింగ్ అని వస్తుంది కానీ అది అవ్వట్లేదు ఇప్పుడు మనం ఒకసారి టర్బోపింగ్ చేద్దాం ఇవాళ ఏటో బ్రో చాలా నెట్ కొంచెం స్పీడ్గా ఉంది కానీ ఒకసారి మీరు చూడండి మాది నెట్ ఇంకా నిన్నే హండ్రెడ్ జీబీ ఇచ్చారు కదా అందువల్ల కొంచెం స్పీడ్గా ఉంది కానీ ట్యాప్ట్ టూ కంటిన్యూ ఉంటుంది కదా బ్రో అక్కడ అక్కడైతే మీకు అవ్వదు బ్రో నాకు ఎప్పుడు అవ్వట్లేదు అందుకే నాకు కూడా ఇలా చేసుకుందామని నేను ఎక్కువ మొబైల్ డేట్ అవుతుంటే కదా బ్రో అతనే చూడండి బ్రో నాకైతే అవ్వట్లేదు బ్రో కాబట్టి ఇప్పుడు నేను ఏది చేస్తానంటే టర్బోపింగ్ ఆన్ చేస్తాను బ్రో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను చూసారు బ్రో నేను ఏది చేసినా కూడా వస్తుంది ఇలాగా ట్రై టు నెట్వర్క్ కనెక్షన్ ఎర్ర అని కాబట్టి నేను లింక్ ఇస్తాను మీరు టర్బోపింగ్ ఒకవేళ ప్లేస్టోర్కి వెళ్ళి ఎక్కించుకోకపోతే ఇలాగ నేను లింక్ ఇస్తాను లింక్ నుంచి ఎక్కించుకోండి బ్రో ఇప్పుడు ఒకసారి టర్బోపింగ్ ఆన్ చేసి చూద్దాం బ్రో ఇప్పుడు మీరు పింగ్ ఎందులోకి వెళ్ళి లెక్కిస్తారంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి బ్రో ప్లే స్టోర్ ఓపెన్ చేసి కొంచెం లేట్గా అవుతుంది బ్రో ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత టీయూఆర్బిఓ అని కొట్టాను బ్రో టీఐఎన్జి అని కొట్టుకోండి మీరు కొట్టుకోండి నేను ఫోన్ ఫోన్లేండి ఇప్పుడు చూడండి మళ్ళీ వీడియోలోకి వచ్చేద్దాం టర్బో పింగ్ ఆన్ చేసిన తర్వాత చూసారు బ్రో అప్పుడు నాకు అసలు నెట్ ఆన్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను బ్రో మీకు ఆఫ్ చేసి ఆన్ చేసే అప్పుడు కొంచెం నెట్ స్పీడ్గా వస్తుంది కాబట్టి ఆ టైంలో నేను సర్చ్ కొడతాను బ్రో నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీరే ఆలోచించండి బ్రో అయినా కూడా నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీకోసం చేస్తున్నాను బ్రో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బ్రో 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 అంటున్నానని మీరు అనుకోకండి ఇంకో బ్రోక్ ఇంకో బ్రోక్ పంపిస్తున్నాను అందుకే ఇలాగ అంటున్నాను చూస్తుంటే చాలా లేట్గా అవుతుంది కదా మనం మళ్ళీ ట్రై చేద్దాం ఓకే ఓకే మనకైతే రావట్లేదు పోనీ ఒకవేళ మీకు చూపిస్తున్నాను బ్రో ఇదిగోండి ఇదే టర్బోపింగ్ యాప్ ఇదిగోండి బ్రో ఇక్కడ మూవ్ చేస్తున్నాను కదా ఇదే టర్బోపింగ్ యాప్ మీరు ఒకవేళ పని మళ్ళీ ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి చూద్దాం బ్రో మనకి కొంచెం నెట్ స్లోగా ఉంది కాబట్టి ప్లే స్టోర్లోకి వెళ్ళి మళ్ళీ చేద్దాం బట్ ఇంకా మనకి నెట్ కనెక్షన్ చాలా స్లోగా ఉంది బ్రో ఇదిగోండి బ్రో వస్తే మొచ్చో మీకు పిక్చర్ అయితే ఇలాగ ఉంటుంది బ్రో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఈ పిక్చర్ చూసే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఈ పిక్చర్ అయితే థర్టీ ఎంఎస్ అని ఉంటుంది బ్రో ఇలాగున్నా ఉన్నా కూడా మీరు చేస్తారంటే ఇన్స్టాల్ చేయండి బ్రో ఇన్స్టాల్ చేస్తే మీకు పిక్చర్ వేరే వస్తుంది ఇదిగోండి బ్రో ఇలాగ వస్తుంది ఎల్లో ఓకేనా అయిపోయిన తర్వాత టర్బోపింగ్ ఆన్ చేసుకుంటారు బ్రో చేసుకొని చూసే రీజియన్ అని ఉంది కస్ బ్రో నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి బ్రో ఎప్పుడైనా మీకు ఏదైనా రిమైండర్ వస్తే చెప్తుంది బ్రో చూసే రీజియన్ ఉంది కదా దాన్ని ఆన్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఉన్నాయి వీటిలో ఏవైనా మీరు ఆన్ చేసుకోవచ్చు ఏవైనా పెట్టుకోవచ్చు కానీ మీకు ఎక్కువ నెట్ కావాలంటే రిమైండెడ్ నీ మీకు ఇంకేటంటే వైఫై అన్నప్పుడు మీకు డబల్గా లావుతుంది బ్రో ఈ నెట్ మీరు ఫ్రీ ఫైర్ ఆన్ చేసుకుని డిస్కనెక్ట్ చేసుకోండి ఓకేనా నేనైతే ఇప్పుడు ఫైర్ ఎప్పుడు డిస్కనెక్ట్ చేయను ఎందుకంటే మాది కొంచెం స్లోగా ఉంటుంది కానీ మీరు డిస్కనెక్ట్ చేసుకుంటే మీకు మంచిది బ్రో నేను చెప్తున్నాను అయితే రిమైండెడ్ అని ఉంది కదా బ్రో ఆన్ చేసాను బ్రో ఇప్పుడు అన్నీ కట్ చేసేద్దాం అన్నీ కట్ చేస్తాను ఇప్పుడు ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం కొడదాం ఇందాకలైతే మనకి చాలా స్లోగా అయ్యింది నెట్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఇప్పుడు ఎలాగవుతుందో మనం చూద్దాం చూసారా బ్రో అంత స్పీడ్గా అవుతుందో మీకు నెట్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది ఓ బ్రో డిస్క్ అయిపోయింది బ్రో యూట్యూబ్ ఛానల్ ఇంకోటి యూ వీడియో పెడుతున్నాను కదా బ్రో కొన్ని కొన్నిసార్లు మీరు ఆటలో ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు డిస్కనెక్ట్ అయిపోద్ది మళ్ళీ హైట్ హైడ్ ఒకటి చేసుకోకూడదు మీరు ఇది మాత్రం గుర్తించుకోండి హైట్ చేసుకుంటే మీకు ఆన్ అవుతూనే ఉంటుంది ఇంకా అండ్ ఇంకా మీకు అంతే బ్రో ఇంకా చూడండి ఎంత స్పీడ్గా అవుతుందో ఇప్పుడు నేను ఫైర్ ఓపెన్ కొట్టాను నేనైతే ఓపెన్ చేశాను బ్రో మనకి చూడండి నెట్ స్పీడ్గా ఉంది కానీ ఇంకా స్పీడ్గా వస్తుంది అంటే మీకు ఇప్పుడు వైఫై డబల్ నెట్లో అవుతుంది బ్రో ఇది ఇది మా వైఫై కాబట్టి మేము ఆన్ చేసుకున్నాం మీరు ఎవరి వైఫైనా ఆన్ చేసుకోవచ్చు కానీ వాళ్ళకి తెలియకుండా ఆన్ చేయకండి ఆన్ చేసుకోవచ్చు బ్రో కానీ వాళ్ళకి మళ్ళీ నష్టం కదా బ్రో అందుకే కాబట్టి మీరు మీ నెట్ అంటేనే మీకు ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అదే పక్క వాళ్ళ నెట్ ఆన్ చేస్తే మళ్ళీ వాళ్ళు మనల్ని అనుకుంటారు కదా కాబట్టి మనకు వద్దు అలాంటివి మనకైతే వీపీఎన్ ఆఫ్ అయిపోయింది మనం ఎన్నిసార్లు ఆన్ చేసినా ఆఫ్ అవుతుంది ఎందుకంటే నేను రికార్డ్ చేసి ఉంచాను కదా అందువల్ల వీళ్ళకి ఆఫ్ అవుతూ ఆన్ అవుతున్నట్టుంది బ్రో బట్ మనం మళ్ళీ ట్రై చేద్దాం అయితే మనం ఫైర్ ఆన్ చేస్తాం బ్రో మీరు వీపీఎన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకోటి బ్రో మీరు కనెక్ట్ చేసుకున్నప్పుడు లాక్ పెట్టుకోండి చాలామంది లాక్ పెట్టుకోరు అందువల్ల బ్యాక్ రాగానే అది మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆన్ అవుద్ది మీకు అలాగ అవ్వకూడదంటే మీరు ఏ చేస్తారంటే ఫస్ట్ ఈ త్రీ త్రీ ఉంటుంది కదా బ్రో త్రీ ప్లస్ త్రీ బాక్స్ స్క్వేర్ ఉంటే దాన్ని అది క్లిక్ చేయండి ఇదిగోండి ఇది నాకంటే కొంచెం లాగ్ అవుతుంది కానీ మీ ఫోన్ వాళ్ళకి కాదనుకుంటాను లేండి బ్రో అది మాత్రం క్యాన్సిల్ చేయకూడదు అది మీరు గుర్తించుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం అయితే ఆన్ చేసాం ఫ్రీఫైరే మనకు అవుద్దా అవద్దా మనకి తెలుసు కాబట్టి నాకైతే అవుతుంది బ్రో మీకు అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ చెప్తాను కామెంట్ చేసి ఎందుకు అవ్వట్లేదో నేను చెప్తాను దాని మీద కూడా వీడియో తీసి పంపిస్తాను బ్రో మీరు చాలామంది అనుకుంటారు చిన్నపిల్లడ చేస్తున్నాడు వీడేం చేస్తాడు అని అనుకుంటాడు బ్రో ఆ కానీ చిన్నపిల్లడంత తక్కువ అంచనా ఇకండే అలాగే వేస్తే మీకే నష్టం మీరు చూసినా సబ్స్క్రైబ్ చేసినా లైక్ చేసినా ఇది మీకే లాస్ అవుద్ది నాకు చేసిన ఒకటే చేయకపోయిన ఒకటే